నారీశక్తి కార్యక్రమానికి స్వాగతం. తాను విభిన్నమైన రంగాన్ని ఎంచుకొని విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. రచయితగా, దర్శకురాలిగా తాను తీసిన లఘు చిత్రాలకి నంది అవార్డులతో పాటు ప్రతిష్టాత్మక కెయిన్స్లో పలు పురస్కారాలు పొందారు. సామాజిక సమస్యలనే నేపథ్యంగా తీసుకుని యువతకి సందేశాన్నిచ్చే పలు లఘు చిత్రాలకి దర్శకత్వం వహిస్తున్న జెన్నిఫర్ అల్ఫాన్స్ ఈ వారం నారీశక్తి గెస్ట్. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ జెన్నిఫర్. హలో అండి, వెల్కమ్ టు నారీశక్తి. థ్యాంక్ యూ. ఓకే, సో ఈ ఫీల్డ్ మీరు ఎంచుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం మనం. ఇన్స్పిరేషన్ అంటే ఇట్స్ మై డాడ్, మా నాన్నగారు. హీస్ నో మోర్ నౌ, కానీ సినిమా కానీ, కథలు కానీ, పెయింటింగ్ కానీ, అన్నీ అంటే బేసిక్ ఆర్ట్ అనేది పరిచయం చేసిందే నాన్న చిన్నప్పటి నుంచి. సో దాన్నే అలా పర్స్యూ చేసుకుంటూ దీంట్లో రావడం జరిగింది. ఏం చేసేవారు మీ ఫాదర్? డాడ్ కంప్లీట్ డిఫరెంట్ అండి. హీ వాజ్ అన్ ఆఫీసర్ ఇన్ రైల్వేస్, బట్ ఆయనకి చాలా ఇష్టం అంటే మూవీస్లో రావాలి, డైరెక్ట్ చేయాలని. బట్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. బట్ చిన్నప్పటి నుంచి హీస్ టు టేక్ మీ ఫర్ ఫిల్మ్స్ అండ్ కథలు చెప్పేవారు, పెయింటింగ్ బాగా చేసేవారు. సో ఆయన దగ్గరే అవన్నీ నేర్చుకుంటూ, కథలు వింటూ, ఆయనతో పాటు సినిమాలు చూస్తూ, నాట్ జస్ట్ సినిమాలు చూడడం కాకుండా దాన్ని ఎలా తీశారు, దాని వెనకాల ఏమేమి జరుగుతుంది చిన్నప్పుడే చెప్పేవాళ్ళు. ఐ మీన్ లైక్ ఏజ్ ఆఫ్ 5-6 నుంచి దిస్ వాజ్ అవర్ కాన్వర్సేషన్ అన్నమాట. సో అలా నాన్నగారు పోయిన తర్వాత కూడా కూర్చొని అమ్మగారితో మాట్లాడుతున్నప్పుడు వాట్ యూ వాంట్ టు పర్సీవ్ అంటే అన్డౌటెడ్గా దిస్ వాజ్ ద చాయిస్ దట్ ఇట్ ఇస్ సినిమా, ఇట్ ఇస్ ఎనీ ఫార్మ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఇస్ నాకు ఇష్టం. మీరు ఈ డాక్యుమెంటరీస్ తీయాలని ఎప్పుడు అనిపించింది? తర్వాత ఎలా స్టార్ట్ చేశారు డాక్యుమెంటరీస్? డాక్యుమెంటరీ అని స్పెసిఫిక్గా అనుకోలేదు. అంటే నా ఫస్ట్ ఫిల్మ్ కచ్చరా చేసి, దాని పేరు కచ్చరా. అది ఇక్కడ నంది అవార్డు తర్వాత వేరే ఫిల్మ్ ఫెస్టివల్స్కి ట్రావెల్ అయింది. సో అప్పుడు కొంచెం అవగాహన పెరిగింది అనమాట. అంటే మనకు ఇక్కడ మన కమర్షియల్ సినిమాలు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది కదా. సో సినిమా ఆర్ స్టోరీ టెల్లింగ్ అంటే ఈ ఒక్క ప్లాట్ఫామే అనుకొని నేను అలానే పెరిగాను. బట్ బయట ప్రపంచంలో వేరియస్ ప్లాట్ఫామ్స్ ఉన్న విషయం నాకు తెలియదు, బికాస్ అప్పుడు దాకా నేను ఏ ఫిల్మ్ స్కూల్కి వెళ్ళలేదు. సో ఐ డెంట్ నో. బట్ ఈ ఫిల్మ్ ఫెస్టివల్స్కి వెళ్ళిన తర్వాత కొంచెం అవగాహన పెరిగింది. అంటే ఓ, ఒక కథని మనం నాట్ నెసెసరీ ఒక 2 అవర్స్ కంపల్సరీ చెప్పాలని, అది కూడా ఒక ఫీచర్ ఫిల్మ్ లాగా చెప్పాలని. దానికి వేరియస్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, దానికి డాక్యుమెంటరీ ఉంది, డాక్యుమెంటరీలో కూడా మళ్ళీ వేరే వేరే సెక్షన్స్ ఉన్నాయి, షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి, అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి, వేరే అంటే మనకు అనుకున్న విధానంగా దాన్ని ఎలా కావాలో అలా చెప్పొచ్చు. అంటే ఒక దాన్ని పట్టి గుంజి లాగి దాన్ని సినిమా చేసే అవసరం లేదు. ప్లస్ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్కి దాన్ని కమర్షియల్గా మార్చి ఒక హీరోని పెట్టి బ్లాక్ బస్టర్ అవసరం లేదు. సో ఈ విషయం తెలిసిన తర్వాత అప్పుడు ఐ సెడ్ ఓకే, ఇలాంటి టాపిక్స్ ఉన్నప్పుడు వై డోంట్ వీ ట్రై డిఫరెంట్. ఇక్కడ ఉన్నది నాట్ జస్ట్ టు డూ అ కమర్షియల్ సినిమా కదా, ఇక్కడ ఉన్నది టు యూజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్స్. ఎక్కడైతే ఏ స్టోరీ ఎక్కడ ఎలా ఫిట్ అవుతుందో దాన్ని ఒకవేళ చెప్పగలుగుతున్నాం, దానికి రిసోర్సెస్ వస్తుందంటే దాన్ని చెప్పాలి అనే విధంగా దట్ ఇస్ హౌ ద ఇనిషియల్ ఇది స్టార్ట్ అయింది. బట్ నేను ఎప్పుడు వెంచర్ అవ్వలేదు. అంటే అదే నా దగ్గరకు వచ్చింది. టేక్ ఓవర్ ఎలా వచ్చిందంటే బసిరెడ్డి గారు డీజీ క్వెస్ట్ నుంచి, ఆయన లాంగ్ బ్యాక్ అంటే ఆల్మోస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ ఆయన డిజిటల్ తీసుకొచ్చారు. ఆయన ఎక్స్పెరిమెంట్స్ చాలా చేశారు. అప్పుడు మొత్తం ఇండస్ట్రీ ఫిల్మ్ పైనే చేసేది మొత్తం ఇండియాలో. బట్ లాట్ ఆఫ్ మీకు గుర్తుంటుంది ఈ డిజిటల్లో 5D ఎక్స్పెరిమెంట్స్ చాలా చేసేవారు. సో అక్కడి నుంచి ఆయన జర్నీ, ఆయన డాక్యుమెంట్ అంటే ఆయన పోర్షన్గా ఉంచారనమాట. బట్ ఒక టైం పీరియడ్ తర్వాత మొత్తం ఇండియన్ సినిమా చేంజ్ అవ్వాల్సి వచ్చింది, బికాస్ థియేటర్స్ మారాయి, ప్రొజెక్షన్ మారింది. సో ఆయనకి ఈ థాట్ వచ్చింది, వై డోంట్ వీ డాక్యుమెంట్ దిస్? అంటే ఇది ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ సినిమా ఇట్ సెల్ఫ్. ఒక సినిమా ఫిల్మ్లో తీసేది ఇప్పుడు కంప్లీట్గా ఆ ఫార్మాట్ మారిపోయి పూర్తిగా వీ హ్యావ్ కమ్ టు డిజిటల్ ఫ్రమ్ వేర్, అంటే రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి తీసుకుంటే ఇప్పుడు పేపర్లో కూడా రాయట్లేదు, కంప్యూటర్లో టైప్ చేసుకుంటున్నాం. టు ద ఫైనల్ ప్రొజెక్షన్ ఒక థాట్ వదిలేస్తే మిగతాదంతా డిజిటల్ అయిపోయింది. దీన్ని మనం ఒక డాక్యూ చేసి ఫిల్మ్ స్కూల్ వాళ్ళకి కానీ, ఫిల్మ్ లవర్స్కి కానీ ఒక డాక్యుమెంట్ ఉండడం చాలా ఇంపార్టెంట్ ఈ ఒక జంక్చర్ సినిమాది అని. నాకు చాలా ఎక్సైట్మెంట్గా అంటే ఐ ఫెల్ట్ వెరీ ఎక్సైటెడ్, ఎందుకంటే టెక్నికలీ లాట్ ఆఫ్ థింగ్స్ దాంట్లో, అంటే ఒక ఫిల్మ్ లవర్గా మీరు దాన్ని చూస్తే మొత్తం సినిమా ప్రాసెస్ ఉంటుంది దాంట్లో. ఇప్పుడున్న ఏజ్లో ఒక సినిమా ఎలా జరుగుతుంది, ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందని. సో అలా నా ఫస్ట్ డాక్యుమెంటరీ అలా స్టార్ట్ అయింది. ఓకే, సో
ఐ డి అంటే ఇట్ కేమ్ టు మీ అలా వచ్చింది అండ్ ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ దట్ అది కూడా కాన్లో ప్రీమియర్ అయింది దెన్ ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 12 to 14 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో గెలిచింది ఇట్ గాట్ అవార్డ్స్ అండ్ ఇప్పుడు కూడా హీస్ స్టిల్ థింకింగ్ ఆఫ్ దాన్ని వేరియస్ ఫిల్మ్ స్కూల్స్లో దాన్ని స్క్రీనింగ్ చేసి నాలెడ్జబుల్ అది దాన్ని వింటే ఆల్మోస్ట్ 83 టెక్నీషియన్స్ ఇన్ ద కంట్రీ బెస్ట్ టెక్నీషియన్స్ దాంట్లో మాట్లాడారు రైట్ ఫ్రమ్ మణి సార్ టు సంతోష్ సార్ ఆల్ ఆఫ్ దెమ్ అందరూ దాని గురించి మాట్లాడారు సో ఇట్స్ వెరీ నాలెడ్జబుల్ డాక్యుమెంటరీ సో అయితే మీరు ఎక్కువగా ఈ సామాజిక అంశాలను ఎందుకు మీ షార్ట్ ఫిల్మ్స్ కానీ ఈ వీటికి తీసుకున్నారంటారు డాక్యుమెంటరీలు కానీ నా నమ్మకం ఏంటంటే విజువల్ మీడియం అనేది చాలా ఇన్ఫ్లుయెన్షియల్ అయిన మీడియం దాన్ని చూసి చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అంటే నార్మల్గా ఏదో చెప్పేసి దాన్ని చూసి మర్చిపోవడం కన్నా ఆ ఇచ్చిన టైం పీరియడ్లో ఎవరు ఒక్క మనిషికైనా ఆ మెసేజ్ అందితే అది పోయి ఏమన్నా చేంజ్ ఒకవేళ జరిగిన అవకాశం ఉంటే అంతకన్నా సాటిస్ఫాక్షన్ ఏముంటుంది యాజ్ అ ఫిల్మ్ మేకర్ నా కాంట్రిబ్యూషన్ అది అనుకునే అలాంటి అటెంప్ట్స్ చేస్తుంటాను అంటే ఆ స్పేస్లో ఇప్పుడు ఏదైనా ఉండనివ్వండి అంటే షార్ట్ ఫిల్మ్ అయినా డాక్యూ అయినా యాడ్స్ అయినా ఎక్కడైనా మనం చూస్తాం చూసి హ్యాపీ ఫీల్ అవుతాం సాడ్ ఫీల్ అవుతాం ఇవాళ వేరే వేరే ఎమోషన్స్ మనం దాంట్లో లీనమైపోయి ఇదవుతాం కదా దానివల్ల ఏదో ఒక థాట్ మీకు స్ట్రైక్ అయ్యి ఆ చేంజ్ సొసైటీలో లేదు మీలో లేదు మీ ఫ్యామిలీలో ఎక్కడైనా ఇఫ్ ఇట్ ఇస్ వీఆర్ కాంట్రిబ్యూటింగ్ 1% అయినా యాజ్ అ ఫిల్మ్ మేకర్ స్టోరీ టెల్లర్ నా జాబ్ ఇస్ డన్ కదా ఓకే అందుకని ఓకే సో ఇన్స్పిరేషన్ అంటే పర్టికులర్గా ఏముండదా మీకు అలా లేదు అంటే న్యూస్ వింటాను చదువుతాను దాంట్లో ఏదన్నా ఇన్స్పైరింగ్గా ఉంటే వాటిని తీసి దానిపైన రీసెర్చ్ చేస్తాను చేసుకుంటూ దానిపైన రాయడం జరుగుతుంది అంటే ఇప్పుడున్న కరెంట్ ఇష్యూస్ పైనే అండ్ నాకు ఎపిక్స్ అంటే చాలా ఇష్టం పీరియడ్స్ అంటే చాలా ఇష్టం అంటే మన పీరియాడిక్ స్టఫ్లో ఏదైతే వస్తుందో హిస్టరీ ఇవన్నీ నాకు బాగా ఇంట్రెస్ట్ అనమాట ఏది మీకు ఇన్స్పైరింగ్ అనిపిస్తే దాని మీద తీస్తారని అంటే ఇప్పుడు కొన్ని వస్తాయి లైక్ ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ది చేసింది కానీ షీ టీమ్ చేసింది కానీ వెంకటేష్ గారితో చేసింది కానీ ఇవన్నీ వచ్చాయి దాంట్లో నా సైడ్ నుంచి నేను ఎంత కాంట్రిబ్యూట్ చేస్తాను అంటే ఆ ఇచ్చిన స్పేస్లో రెగ్యులర్గా కాకుండా దాన్ని కొంచెం డిఫరెంట్గా వీలైనంత వరకు దాన్ని ఇప్పుడున్న ట్రెండ్లో బికాజ్ నేను మా కజిన్స్ అంతా చూస్తుండం ఏదన్నా కొంచెం అది ప్రీచ్ చేస్తున్న విధానంగా ఉంటే మనం చూడం సో ఆ 1 minute to 1.5 minute మనం వాళ్ళ ఆడియన్స్ని క్యాప్చర్ చేసి వాళ్ళు ఎంత ఆ టైంలో ఎంత చెప్పగలుగుతాం ఎలా చెప్పగలుగుతాం అనేది బేస్ పైన చేసి రాయడమే అంతే బట్ యా చాలా కరెంట్ ఇష్యూసే చదవడం దానిపైన ఏదన్నా స్ట్రైక్ అవుతే ఇంకా దానిపైన రాసుకోవడం నా పర్సనల్ ఇంట్రెస్ట్ అది ఇంకా వచ్చేది వాళ్ళకి ఎలా కావాలి వాళ్ళకి ఏం కావాలి అనేది దాన్ని బట్టి ఇట్ కోస్ నారీశక్తిలో చిన్న బ్రేక్ తీసుకుందాం షార్ట్ ఫిల్మ్స్ కానీ ఏదైనా మీరు చెప్పాలి అనుకున్నప్పుడు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే ఒకటి ఏదైనా మీకు అనిపించినప్పుడు మీరు దాన్ని స్క్రీన్ మీద చూపించాలి అనుకున్నప్పుడు సెలబ్రిటీస్ని ఎక్కువగా ఎందుకు సెలబ్రిటీస్ని చేస్తారు వాళ్ళు చెప్తే వింటారు త్వరగా అందరిలోకి వెళ్తుందని అనిపిస్తుందా అది డెఫినెట్గా మీరు అన్నది ఇట్ ఇస్ ట్రూ అంటే నేను నార్మల్ పీపుల్ని పెడితే జనాలు చూడరని కాదు ఫస్ట్ అటెన్షన్ అనమాట ఒక స్టార్ ఉంటే అది ఏంటి అనేది కూడా ఆలోచించకుండా క్లిక్ పడుతుంది ఫస్ట్ దెన్ ద మ్యాటర్ గోస్ అనమాట సో డెఫినెట్లీ సెలబ్రిటీ డెఫినెట్లీ ఇట్స్ అన్ యాడ్ ఆన్ వాళ్ళు హెల్ప్ ఐ మీన్ ఇట్ ఈస్ అన్ యాడ్ ఆన్ కానీ యూజువలీ వీళ్ళు ఉంటేనే చేస్తాను అనేది ఇలాంటిది అయితే ఏం లేదు 98% ఇట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద క్లయింట్ వాళ్ళే తీసుకొస్తారు ఇలా ఉంది ఇలా చేయాలని అండ్ దాని తర్వాత అలవాటైపోయింది అంటే షీఈస్ ఆల్రెడీ హ్యాండిల్డ్ కదా సో లెట్స్ అప్రోచ్ హర్ అండ్ లెట్స్ డూ ఇట్ అని అలా వచ్చేసింది అంతేగాని స్పెసిఫిక్లీ అలా ఏం లేదు బికాజ్ రీసెంట్గా కూడా మేము ఎలక్షన్స్కి ఓటింగ్కి కమన్ ఓట్ చాలా సోషల్ ఫిల్మ్స్ చాలా చేసాం దాంట్లో అంతా థియేటర్ ఆర్టిస్ట్ న్యూ కమర్స్ వాళ్ళే ఉంటారు బట్ ఇఫ్ యు సీ వీటికి లైక్స్ కానీ వీటికి రివ్యూస్ కానీ ఎక్కువ ఉంటాయి దానికి కొంచెం తక్కువ ఉంటుంది బికాజ్ ఇట్ హ్యాస్ అ స్టార్ ఓకే సో అయితే డైరెక్టర్గా రైటర్గా నెక్స్ట్ ప్రొడ్యూసర్గా కూడా చాలా బాగుంటుంది అంటే ఐ జస్ట్ లవ్ ఆల్ ద క్రాఫ్ట్స్ అనమాట అందుకే అసిస్టెంట్ గా ఉన్నప్పటి నుంచి కూడా ఆల్మోస్ట్ ఇంచుమించు అన్ని తెలుసుకోవాలని స్టార్ట్ అయింది సో ఎప్పుడు ఏంటిది అని హెడ్ ఏక్ ఎప్పుడు అనిపించలేదు ఐ థరోలీ ఎంజాయ్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ నాకు బాగా ఇష్టం రైట్ ఫ్రమ్ రాసుకోవడం నుంచి దాని ఫైనల్
డిస్ట్రిబ్యూషన్ వర్క్. ఐ లైక్ ద హోల్ ప్రాసెస్. బాగా ఎంజాయ్ చేస్తాను. బాగా ఎంజాయ్ చేస్తాను. సో మీకు ఇది మల్టీ టాస్క్ అనేది మీకు అంత టఫ్ గా ఏమనిపించి ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తున్నారు? ఎగ్జాక్ట్లీ. అందుకే నేను మా ఫ్రెండ్స్ నేను సినిమాలో రావాలి అనుకుంటున్న వాళ్ళకి కూడా నేను అదే చెప్తాను, అన్లెస్ యువర్ రియలీ క్రేజీ అండ్ మ్యాడ్ అంటే దాని గురించి అంత పిచ్చి ఉంటేనే రండి, లేకపోతే అంటే ఇట్ టెస్ట్ యువర్ పేషెన్స్. బట్ అది ఇష్టంతో ప్రేమతో చేస్తున్నప్పుడు పెద్దగా అనిపించదు. మా వాళ్ళు అడుగుతుంది సండే కూడా పనిచేస్తున్నావా, సండే అనేది గుర్తుండదు. సో అంటే ఇట్స్ యువర్ వర్క్ అంటే ఈవెన్ దాన్ని ఇష్టపడి చేస్తున్నప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఉండవు కదా. అందుకే. ఓకే జెన్నిఫర్, అయితే నంది అవార్డు వచ్చింది మీకు, రైట్? సో దాని గురించి చెప్పండి. నంది అవార్డు ఒక టర్నింగ్ పాయింట్ లైఫ్లో. అప్పుడు దాకా అంటే మా ఫ్యామిలీ మొత్తం అకాడమిక్ ఫ్యామిలీ, అంతా బీటెక్ సెమ్టెక్స్ ఇలాంటి ఫ్యామిలీ. సో మామ్ ఇస్ అ ప్రొఫెసర్. ఓకే. అసలు ఈ జనరేషన్ ఆ జనరేషన్ మా డాడ్ మామ్ సైడ్ నుంచి తీసుకున్న ఎవరు సినిమాలో లేరు. సినిమా అనేది కేవలం వెళ్ళి చూసి రావడం లాంటిది అంతకు మాత్రమే. సో నేను సినిమానే కెరియర్గా పర్స్యూ చేయాలంటే మా ఇంట్లో అసలు ఎవరికి అర్థం కాలేదు. డాడీకి ఇష్టం అనేది విషయం తెలుసు, కానీ నేను దాన్ని సీరియస్ కెరియర్గా తీసుకునే విషయం నోబడీ కుడ్ టేక్ ఇట్. మా అమ్మ అయితే అసలు ఒప్పుకోలేదు. ఎంతో కష్టపడి ఒప్పించి కింద మీద పడి వాళ్ళని కన్విన్స్ చేసినా ఏం చేస్తుంది ఇది అనే ఒక క్వశ్చన్ మార్క్తోనే ఉన్నారు నంది అవార్డు వచ్చేదాకా. నంది అవార్డు వచ్చిన తర్వాత ఆ రోజు నా మొత్తం ఫ్యామిలీ, ఆ మొత్తం సీ 15-20 మెంబర్స్ కూర్చొని ఆ స్టేజ్ పైన నన్ను ఆ అవార్డు రిసీవ్ చేసిన తర్వాత వాళ్ళకి ఓకే ఇదేదో చేయగలుగుతుంది, షీఈస్ టేకెన్ ఇట్ సీరియస్లీ, షీ వాంట్స్ టు పర్స్యూ దిస్, ఉంది, షీస్ జెన్యున్ అబౌట్ ఇట్, ఇదేం టైం పాస్ కాదు, ఓకే షీ సీరియస్ అబౌట్ ఇట్ అని అక్కడి నుంచి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత మా అమ్మగారు నన్ను ఎఫ్టీఐకి పంపించారు, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్కి. సో దాని ముందు వరకు ఇట్ వాజ్ అంత బ్లర్ అనమాట ఇంట్లో. నంది అవార్డు తర్వాతే మా ఇంట్లో క్లారిటీ వచ్చింది. సో ఇట్స్ అ మైల్ స్టోన్. ఓకే, కెరియర్కి ప్లస్ మీకు మీ ఫ్యామిలీకి కూడా క్లారిటీ వచ్చింది. నేనైతే నమ్మలేదు దానికి వచ్చిందని. వాళ్ళు ఫోన్ చేసి ఒకసారి చెప్పి లేదండి మూడు సార్లు వచ్చిందన్న కూడా ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని. బికాజ్ నేను నా సేవింగ్స్తో చేసిన సినిమా అది, దానికి అంత రెకగ్నిషన్, అది కూడా స్టేట్ లెవెల్లో నంది అవార్డు ఇచ్చారంటే నేను అస్సలు ఫస్ట్ నమ్మలేదు వెళ్ళి తీసుకునేదాకా. కానీ తీసుకున్న తర్వాత దానికి వచ్చిన రెస్పెక్ట్, ఇంట్లో వాళ్ళ ట్రస్ట్ నేను చెప్పుకోలేను. థ్యాంక్ యూ. అంతకన్నా ఐ డోంట్ నో వాట్. ఇప్పటి వరకు ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ తీసుంటారు మీరు? షార్ట్ ఫిల్మ్ రెండే తీశాను. ఓకే, డాక్యుమెంటరీస్ గురించి? అది కూడా ఇంచుమించు రెండే తీశాను. ఓకే. షార్ట్ ఫిల్మ్ ఫస్ట్ కచ్చర నంది వచ్చింది, తర్వాత స్ట్రేంజర్స్ కాన్కెళ్ళింది, దాని తర్వాత డాక్యుమెంటరీ టేక్ ఓవర్ అయింది. ఓకే. టేక్ ఓవర్ తర్వాత ఇప్పుడు చేస్తున్నది గుసాడి నాగోబ జాతర, రెండు కలిపి రెండు వేరే వేరే చాప్టర్స్, గోండ్స్ ఇండిజినియస్ ట్రైబ్ అని ఒక దాని కింద రెండు చాప్టర్స్ అనమాట, ఒకటి నాగోబ జాతర ఒకటి గుసాడి, మొత్తం కలిపి గోండ్ కల్చర్ వాళ్ళ సాంప్రదాయం వాళ్ళ డాన్స్ వాళ్ళ ఆర్ట్ కల్చర్ అన్ని కలిపి అది సెకండ్ డాక్యుమెంటరీ. ఓకే. అంతే. ఓకే, అదే కెన్స్ ఫెస్టివల్ వరకు వెళ్ళిన దాని గురించి చెప్పండి. అది అది స్ట్రేంజర్స్, అది కూడా మళ్ళీ అనుకోకుండా జరిగిన విషయం, అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అక్కడ వెళ్ళిన తర్వాత యాజ్ ఐ సే మళ్ళీ అంత పెద్ద ఫెస్టివల్కి వెళ్ళిన తర్వాత చాలా అవగాహన పెరిగింది, ధైర్యం వచ్చింది. అంటే యూజువలీ ఏమైపోతుందంటే మనకు అంటే వీ టార్గెట్ ఓన్లీ ఆన్ కమర్షియల్ ఫిల్మ్స్ కదా. నేను కూడా నా స్క్రిప్ట్స్ పట్టుకొని నరేషన్స్ ఎన్నో అంటే మా ఇంట్లో అనుకున్నారు నంది అవార్డు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫీచర్ ఫిల్మ్ అని అనుకున్నారు. ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ అవుతుంది, బట్ ద స్ట్రగుల్ ఇస్ ఆన్. ఆ స్ట్రగుల్ పీరియడ్లో నన్ను ఏమంటారు, ఇట్ కెప్ మీ సర్వైవింగ్ అనమాట. ఈ ఈ చిన్న చిన్న మైల్ స్టోన్స్ ఇట్ కెప్ మీ గోయింగ్. ఎందుకంటే ఫిల్మ్ టేక్స్ టైమ్, అది తెలిసిందే. అది కూడా ఇప్పుడున్న సినారియోలో కాంపిటీషన్ ఎక్కువ కాబట్టి ఆ పీరియడ్లో ఇవి నాకు రికగ్నిషన్ తీసుకొచ్చింది. దానివల్ల ఇక్కడ కూర్చొని మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను. ఒకవేళ ఇట్ వాజ్ అడమెంట్ లేదు నేను సినిమా మాత్రమే చేస్తాను అది మాత్రమే అంటే ఇంకా ఆ స్ట్రగ్లింగ్ పీరియడ్లోనే ఇందాక మీరు చెప్పినట్టు పేషెన్స్ చాలా ఎక్కువ ఉండాలి ఉండాలి. సో ఆ టైంలో ఏం చేయాలి, ఏదో ఒకటి చేయాలి. సో ఐ హావ్ కెప్ట్ ఆన్ డూయింగ్ దిస్ అనమాట. దానికి అక్కడ వెళ్ళిన తర్వాత నేను చేస్తున్నది తప్పు కాదు, రైట్, నాలాగా చాలామంది ఉన్నారు వరల్డ్ వైడ్, దానికి చాలా మంచి రికగ్నిషన్ వస్తుంది, దానికి వేరియస్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అనేది తెలిసి ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యి మనం సినిమాలు రేపు ఫ్యూచర్లో చేసినా ఇవి ఎప్పుడు కంటిన్యూ చేస్తూ ఉండాలి అని ఐ డిసైడెడ్ అనమాట. ఓకే, అయితే మీరు ఫ్యూచర్లో మూవీ డైరెక్ట్ చేసినా కానీ డాక్యుమెంటరీస్ ఐ కీప్ డూయింగ్, షార్ట్ ఫిల్మ్స్ ఐ కీప్ డూయింగ్, ఇవి కంటిన్యూ అవుతాయి. కమర్షియల్ సినిమా వచ్చినా
ఎంతో కొంత టైం తీసి దీన్ని చేయాలి, ఇది ఎప్పుడు చేస్తూ ఉండాలి. టోటల్ డిఫరెంట్ ఎనర్జీ. ఓకే, సో అయితే విమెన్స్ డేకి ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు, మీరు దాని గురించి చెప్పండి. అది రాసి 3 డేస్ బిఫోర్ ఫోన్ చేశారు, ఇలా నేను అనుకుంటున్నాను, ఇది మేము సంవత్సరం నుంచి అనుకుంటున్నాం చేయాలి 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 అని మాట్లాడతాం, దాని తర్వాత అలా వెళ్ళిపోతుంది అనమాట. బట్ సడన్గా 3 డేస్ ముందు కాల్ చేసి ఇలా మూవీస్ డే వస్తుంది, ఇలా చేయాలి, నువ్వు వస్తున్నావు మనం చేస్తున్నాం, ఏం చేయాలి అని అప్పటికప్పుడు రాసి తనకు మెయిల్ చేశాను ఇలా ఉంది అని. తను వెంటనే చూసి నచ్చి వెంటనే ఆ రోజు ఈవినింగ్ 7-8 లోపల స్క్రిప్ట్ ఫైనలైజ్ చేసుకొని నెక్స్ట్ డే షూట్ చేసాం. షూట్ చేసి దానికి అప్పుడప్పుడు ఎడిట్ చేసి వి రిలీజ్డ్ ఇట్. సో ఐ థింక్ ఐ షుడ్ థ్యాంక్ హర్ ద హోల్ కాంట్రిబ్యూషన్ ఆవిడదే ఐ మొత్తం ఇలా అని. బట్ రాసింది ఎగ్జిక్యూషన్ అంతా మేము చేసాం. షీ ఆల్వేస్ వాంటెడ్ ఇట్, అంటే చాలా రోజుల నుంచి అనుకున్నది అలా తీయగలిగాం అనమాట. నారీశక్తి కార్యక్రమంలో మరో చిన్న బ్రేక్. ఇప్పటివరకు మీ జర్నీలో బెస్ట్ కాంప్లిమెంట్, అలాగే మిమ్మల్ని బాగా మీరు ఇన్స్పైర్ అయ్యేలా చేసిన సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారా? ఫస్ట్ కాంప్లిమెంట్స్కి వెళ్దాం. బెస్ట్ కాంప్లిమెంట్ ఇప్పటివరకు నా టీం నన్ను మినీ రత్నం అని పిలుస్తుంది, ఇంకా అంతకన్నా బెస్ట్ కాంప్లిమెంట్ నేను అడగలేను. నేను చిన్నప్పటి నుంచి కే విశ్వనాథ్ గారు, మణి గారు నా ఫేవరెట్స్ అనమాట. ఆయన సినిమాలు చూసి నేను భరతనాట్యం నేర్చుకోవడం జరిగింది. మణి సార్ సినిమాలు అన్నీ చూసి ఆ సినిమా ఆ రెస్పెక్ట్ అంత పెరిగి, సినిమా నాలెడ్జ్ పెరిగి, వీళ్ళిద్దరు ఇంత పెద్ద మైల్ స్టోన్స్ నాకు. అలాంటిది నా ఫ్రెండ్స్ అంటే నా వర్క్ చూసి నన్ను అలా పిలవడం అనేది అంటే థ్యాంక్స్ టు దెమ్, వాళ్ళు ఏం చూసి అలా పిలిచారో, కానీ టిల్ టుడే దే కాల్ మీ లైక్ దట్. సో ఐ ఫీల్ అంతకన్నా బెస్ట్ కాంప్లిమెంట్ ఇంకోటి ఉండదు. సో ఇప్పటివరకు మీ జర్నీలో ఒక మహిళగా ఇబ్బంది పడ్డ పరిస్థితులు, కానీ మీకు అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారా మీరు, ఏ విధంగా అయినా? ఇబ్బంది అంటే టువర్డ్స్ వర్కే, అంటే ఇప్పుడు కొన్ని ప్లేసెస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అంటే ఆదిలాబాద్లోనే షూట్ చేస్తున్నప్పుడు దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్లేసెస్ ఎక్కడ విమెన్ ఆర్ నాట్ అలౌడ్. సో నేను బయట ఉండాలి, బయట ఉండి మా వాళ్ళు వెళ్ళి షూట్ చేసుకొని వచ్చి నాకు చూపించాలి, దాన్ని ఓకే చేసి మళ్ళీ వాళ్ళ లోపలికి వెళ్ళి షూట్ చేయాలి. ఇలాంటి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, బికాజ్ వాళ్ళది వీ హ్యావ్ టు రెస్పెక్ట్ వాళ్ళ కల్చర్, నేనేం చేయలేము, దట్ ఈస్ హౌ దే ఆర్. సో అలాంటి ఇబ్బందులు ఇక్కడ ఇక్కడ అంటే నాకు ముందు నుంచి అలవాటు అయిపోయింది, అంటే కొంచెం లేట్ అయినా హార్డ్ వర్క్ తప్ప యాజ్ ఇన్ ఇబ్బంది అనేది అలాంటి సెగ్మెంట్స్ లేవు. ఇట్ ఈస్ జస్ట్ బీన్ హార్డ్ వర్క్. మీరు దాన్ని చూస్తే యూ విల్ టెల్ మీ దట్ ఇట్ ఈస్ వర్త్ ఆల్ ది ఎఫర్ట్ అని, బికాస్ ఇట్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ అ కల్చర్, ఇట్ హ్యాస్ టు బి టోల్డ్ అనేది నా నమ్మకం. దానికి ఇంకా ఏం కష్టం ఉన్నా దాన్ని పడి దాన్ని దాటి దాన్ని కంప్లీట్ చేయాలి అనే ఇంటెన్షన్. ఏదన్నా డిఫరెంట్గా చేయాలి, థింక్ చేయాలని ఆలోచించే వాళ్ళకి మీరిచ్చే మెసేజ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిది మెసేజ్ వినకూడదు, ఎవరిది అడ్వైస్ తీసుకోకూడదు. నీకు అనిపించిందంటే ఏ డౌట్ లేకుండా దాంట్లో వెళ్ళి దాన్ని చేయాలి. అందుకే అన్న నా ఇష్టంతో ఆ పిచ్చితో వెళ్తేనే దాన్ని ఎదుర్కోగలుగుతాం, దాన్ని చేయగలుగుతాం. స్టార్టింగ్లో నేను కూడా వచ్చినప్పుడు యూనో ఇండస్ట్రీ ఎలా ట్రీట్ చేస్తుంది అంటే కొంతమంది, నాట్ ఎవ్రీబడి, మళ్ళీ యూ కాంట్ క్యాటగరైజ్ ద హోల్ ఇండస్ట్రీస్ లైక్ దాట్ అని చెప్పలేము. కొంతమంది అన్ని చోట్ల ఉంటారు, వాళ్ళు ఉన్నారే అందుకోసం, బికాజ్ యూ విల్ లెర్న్. వాళ్ళతో కొట్టిన తర్వాత అర్థమవుతుంది ఓ ఇలా కూడా ఉంటుంది అని. దానికోసం ఓ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, ఇంత ఇబ్బందిగా ఉంది, నేను వదిలేసి వెళ్ళిపోదాం అనే పాయింట్ చాలాసార్లు వస్తుంది మనిషికి. దాన్ని దాటుకొని బయటికి రావడమే. అది ఎప్పుడు వస్తుంది? అంత ప్రేమ దానిపైన ఉన్నప్పుడే దాన్ని దాటి బయటికి రావచ్చు. సో అందుకే ఇఫ్ యూ లవ్ సో మచ్, అంటే రియలీ నేను లైఫ్లో ఇదే చేయాలి, నాట్ జస్ట్ ఇది, అంటే సినిమా అని నేను అనట్లేదు, ఏ రంగం అయినా ఏ ఫీల్డ్లో అయినా నేను ఇది చేయాలి అనుకున్నాను, నాకు ఇదే ఇష్టం, దీని తప్ప నాకు ఇంకా వేరే చాయిసే లేదు లైఫ్లో అన్నప్పుడు డూ ఇట్. ఎందుకంటే వచ్చింది ఆటోమేటిక్లీ ఎదుర్కొంటారు, యూ విల్ ఫైండ్ వేస్ టు క్రాస్ ఇట్. బట్ అది లేదు, ఆ జీల్ లేదు, ఆ ఫైర్ లేదు అంటే యూ విల్ గెట్ బ్యాక్. సో తర్వాత ఎవరైతే మనల్ని మన కోసం మాట్లాడుతున్నారో అవే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం వాటి మీదే. సో మనం స్ట్రాంగ్గా ఉండకపోతే ఇవన్నీ మనల్ని మన లక్ష్యాన్ని డామినేట్ చేసే అవకాశం ఉందంటారు? లేదు, అదేదే, ఇఫ్ ఇది ఈ గోల్ కరెక్ట్గా ఉంది, ఫోకస్ కరెక్ట్గా ఉంది అంటే అవి ఇట్ వోంట్ మ్యాటర్ టు యూ. వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి, ట్రబుల్ ఇస్తాయి, తగులుకుంటాయి, అన్నీ జరుగుతాయి. బట్ ఇట్ వోంట్ ఎఫెక్ట్ యూ, అంటే ఇట్ వోంట్ బ్రేక్ యూ టు అ పాయింట్ ఎక్కడ అంటే దాన్ని వదిలేసి వెళ్ళిపోయేంత
సిచ్యువేషన్ రాదు, యూ విల్ హ్యాండిల్ ఇట్ అండ్ యూ విల్ క్రాస్ ఓవర్ ఇట్. లైఫ్ అంటే అంతే కదా, అది వదలదు, వీళ్ళు వదలరు. ఓకే జెన్నిఫర్, మీరు డాక్యుమెంటరీలు తీశారు కదా, సో ఎవరెవరితో ఏ డాక్యుమెంటరీస్ తీశారు మీరు? నేను ఒక డాక్యుమెంటరీ అదే నేను అన్నాను కదా, మన ఇండియాలో ఉన్న బెస్ట్ టెక్నీషియన్స్ వాళ్ళందరితో మాట్లాడిపించి, అంటే ఈ డిజిటల్ చేంజ్ ఏదైతే ఉందో టేక్ ఓవర్ అని, అది ఒక డాక్యుమెంటరీ. సెకండ్ది ఇప్పుడు గోన్స్ పైన తీసేది చాప్టర్ 1 నాగోబ జాత్ర, సెకండ్ గుసాడి. ఓకే, దిస్ ఇస్ వాట్ ఐ డిడ్ అండ్ ది షార్ట్ ఫిల్మ్స్. ఇంకా షార్ట్ ఫిల్మ్స్, షార్ట్ ఫిల్మ్స్ అనేది స్ట్రేంజర్స్ నేను పితభాష్ త్రిపాఠి గారు చేశారు, అంటే హీఈస్ ఫ్రమ్ బాంబే. ఆయన ఇప్పుడు కరెంట్లీ అయితే ఆయన చాలా హాలీవుడ్ ఫిల్మ్స్ చేస్తున్నారు బాంబే నుంచి. హీ వాజ్ దేర్ ఇన్ షోర్ ఇన్ ద సిటీ, మిలియన్ డాలర్ ఆమ్. సో ఆయన ఫోన్లో విని కథ నచ్చి కంప్లీట్గా, అంటే హీ కేమ్ డౌన్ ఫ్రమ్ బాంబే, ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేశారు. ఓకే, బీయింగ్ బాలీవుడ్ యాక్టర్, కమర్షియల్ యాక్టర్, కథ నచ్చి ఆయన ఫ్రీగా చేశారు. ఆయన చెప్పారు, నేను నీకు ఇది ఫ్రీగా చేస్తున్నాను సో దట్ ఫ్యూచర్లో నీలాగా నీకు ఎవరన్నా తగిలితే వాళ్ళని నువ్వు సపోర్ట్ చేయను. సో అది నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. అలా అమ్మాయి రష్యన్ అమ్మాయి, షీఈస్ హాఫ్ రష్యన్ హాఫ్ ఇరానియన్, అది షార్ట్ ఫిల్మ్లో. నా ఫస్ట్ కచ్చరా అయితే మా మెనత్త కొడుకు, నౌ హీస్ డూయింగ్ బీటెక్, ఇన్ఫాక్ట్ స్టార్టెడ్ వర్కింగ్ యాక్చువల్లీ. అది మొత్తం ఫ్యామిలీ అఫేర్, తను వాళ్ళ ఫ్రెండ్స్, మా పని మంచి అమ్మాయి, మా అబ్బాయిని తీసుకెళ్ళి, అంటే మా కజిన్ని తీసుకెళ్ళి, ఆటో అంకిల్, వీళ్ళందరినీ పెట్టి కచరా దేనికైతే వచ్చిందో అది అలా చేసాం. దట్ వాజ్ ఆన్ అ వెరీ స్క్రాచ్ లెవెల్ అనమాట. దీనికి మేము వీ వెంట ఇన్ ఫర్ ఓకే యాక్టర్స్ని, అది కూడా ఇట్ వాజ్ జస్ట్ అ ఫ్లూక్. నేను ఊరికే ఆయన కథ చెప్పాను, ఆయనకు నచ్చేసింది, ఇంకా నచ్చింది, ఇంకా ఎందుకు టైం వేస్ట్ చేయాలని వెంటనే వి ఇనిషియేటెడ్ చేసాం దాన్ని. సో అయితే ఫ్యూచర్లో జెన్నిఫర్ని ఒక మూవీకి డైరెక్టర్గా చూడొచ్చా, రైటర్గా చూడొచ్చా? డైరెక్టర్గా 100% డైరెక్టర్గా, బికాజ్ ఆల్రెడీ అటెంప్ట్స్ జరుగుతున్నాయి. ఏ రోజు గాడ్స్ క్రేజ్, ఏ రోజు ఓకే అవుతే మూవీ చేయాలి, వచ్చింది ఖచ్చితంగా దాని గురించే. అది కొంచెం లేట్ అవుతుంది అని ప్రాసెస్లో ఆల్ దిస్ ఇస్ హ్యాపెనింగ్, బట్ డెఫినెట్లీ అదే, అది ఉన్నా ఇవన్నీ ఉంటాయి, దీంతో పాటు అవి కూడా ఉంటాయి. సో 100% యూల్ సీ మీ యాజ్ అ రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఆల్ ఆఫ్ ఇట్. ఓకే, ఫైనల్గా నారీశక్తి మన ప్రోగ్రామ్ ద్వారా మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను, అంటే ఇప్పుడు రీసెంట్గా చాలా వింటున్నారు, ఎస్పెషలీ ఇండస్ట్రీ బాగా ఫోకస్లో వచ్చి చాలా వింటున్నారు. నేను అనేది ఏంటంటే ఇండస్ట్రీ అని కాదు, ప్రపంచంలో మొత్తం అలానే ఉంది, దాన్ని ఏం చేయలేము. వెదర్ ఇస్ గుడ్ దిస్ బ్యాడ్, నా షార్ట్ ఫిల్మ్లో చెప్పినట్టు, బట్ జస్ట్ బికాస్ దిస్ బ్యాడ్ దట్ డజంట్ మీన్ దిస్ నో గుడ్. సో దట్ ఈస్ లైఫ్, అంటే అదే బ్యాలెన్స్. సో ఇది ఇలా ఫోకస్ అయిందని డిసార్డన్ అయిపోయి అమ్మాయిలు బ్యాక్ స్టెప్ తీసుకోవడం కరెక్ట్ కాదు, రావాలి, ఇంకా డబుల్ ట్రిపుల్ ఫోల్డ్ రావాలి. వాళ్ళు వస్తే దెన్ వీఆర్ ఆల్ దేర్, అంటే దెర్ విల్ బీ అ చేంజ్, ఖచ్చితంగా దెర్ విల్ బీ అ చేంజ్. అండ్ ఇప్పుడు కూడా చాలా చేంజెస్ వచ్చాయి, మీరు చూస్తే ఇప్పుడు నేను ఆఫ్ లేట్ అసలు చూడట్లేదు ఎవరిని, మీకు ఎందుకమ్మా ఈ ఫీల్డ్, మీరు ఏం చేస్తారు, హ్యాపీగా పెళ్లి చేసుకుని ఇంట్లో ఉండొచ్చు కదా, ఇలాంటి స్టేట్మెంట్స్ నేను వినట్లేదు. ముందు వినేదాన్ని నేను, ఇప్పుడున్న ఏడీస్ డోంట్ గో త్రూ దట్, వాళ్ళకి ఆ సిచ్యువేషన్స్ లేవు. సో దెర్ ఈస్ అ చేంజ్, కానీ ఇంకా రావాలి అంటే వీళ్ళు రావాలి, పని చేయాలి, రాయాలి, డైరెక్ట్ చేయాలి, ప్రొడ్యూస్ చేయాలి, యాక్ట్ చేయాలి, అన్ని రంగంలో వాళ్ళు ఉంటేనే ఆ పూర్తి చేంజ్ అనేది ఏదైతే మనం అందరం కోరుకుంటున్నామో అది వస్తుంది. బికాజ్ ద అదర్ సైడ్ ఆల్సో వాళ్ళకి కూడా అర్థం అవుతుంది, దే ఆర్ హియర్ టు వర్క్, ప్రొఫెషనలీ టు వర్క్, ఇంకా వేరే ఏది కాదు అనేది అర్థమైనప్పుడు వై వుడ్ సంబడి డిస్టర్బ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ జెన్నిఫర్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈ వారం నారీశక్తి, వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే.